పారిశ్రామిక ప్రాంతం ఏటువాడలందు గల పరిశ్రమలందు మన పార్టీ యువతకు అభిమానులకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుట కొరకు పరిశ్రమ యాజమాన్యాలతో పార్టీ పరంగా సమన్వయ బాధ్యతలను జీవీఎంసీ 59వ వార్డు అధ్యక్షులు పుర్ర సురేష్ యాదవ్కి అప్పగించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్. అడారి ఆనంద్ కుమార్ అధ్యక్షతన ఎస్ఏ రెహమాన్ పరిశీలకులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వారి సమక్షంలో జరిగిన ఈ సమావేశంనందు పారిశ్రామిక ప్రాంతం ఏటువాడలందు గల పరిశ్రమలందు మన పార్టీ యువతకు అభిమానులకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుట కొరకు తద్వారా పార్టీ అభివృద్ధికి అభ్యున్నతికి దోహదపడడం కొరకు పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం అందుబాటులో ఉంటూ వారిని సంప్రదిస్తూ అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు పరిశ్రమ యాజమాన్యాలతో సమన్వయం చేసుకునే బాధ్యతను 59వ వార్డు నాయకులు పుర్ర సురేష్ యాదవ్కి అడారి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా ఎస్ఏ రెహమాన్ పరిశీలకులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వారి సమక్షంలో అధికారికంగా బాధ్యతలు అందచేయడమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు శ్రీ కలిదిండి బద్రీనాథ్, వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తారతమ్య భేదాలు చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని, అక్కడ ఉన్నటువంటి ఏదైతే అవకాశం ఉందో అవకాశం మేర అందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో చర్చించి వాళ్ళందరినీ ప్రయారిటీ వైజ్గా తీసుకుని ఒక్కొక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ లోకల్కి ఎక్కువ ప్రయారిటీ ఎక్కువగా స్థానికంగా ఎవరైతే మా 7 వార్డులు ఉన్నారో వారికి మాత్రమే అవకాశం కల్పించే విధంగా మేము ప్రత్యేకించి ప్రణాళిక రచించుకొని వారందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం. ఎవరు కూడా చాలామంది ఉపాధి లేక అందరూ కూడా వేరే దేశాలకి రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు. అటువంటి వారందరికీ కూడా ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా అవకాశం ఉన్న మేర అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.